లాజిక్ చెప్పాలి. ఎన్టీ రామారావు ఫార్ములా ఫాలో అవ్వాలి. ఎన్టీ రామారావు ఫార్ములా వాస్తవంగా తర్వాత రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడు. ఎన్టీఆర్ ఏం చేశాడంటే జిల్లాకి ఒక నాయకుడిని, బలోపేతమైన నాయకుడిని ఉంచాడు. ఒక కర్ణం బలరాం ఎవరు, ఒక దేవినేని నెహ్రూ ఎవరు, ఒక కోడెల శివప్రసాద్ ఎవరు, ఒక జిల్లాకి ఒక బలమైన నాయకుడిని తయారు చేసి అక్కడున్న కాంట్రాక్ట్లు, అక్కడ సంపాదన అంటే గవర్నమెంట్ పనులు చేస్తే డబ్బులు ఏవైతే వస్తాయో అదంతా ఆ లీడర్ చేతికి వెళ్ళేలా చేసి ఆ జిల్లాలో అయ్యే ఖర్చు అంతా ఆ లీడర్తో పెట్టించాడు. తద్వారా మంచి నాయకుల్ని ఎస్టాబ్లిష్ చేశాడు. రెండవది, తెలుగుదేశానికి మొదటి దశలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సర్వీస్ ఓరియంటెడ్. అప్పుడు ధనవంతులు వచ్చారు. ఆ ధనవంతులు తమ సొంత ఆస్తిలో నుండి ఖర్చు పెట్టేవాళ్ళు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ తన డబ్బులతో అక్కడ రోడ్లు వేయించినవి ఉన్నాయి, తణుకులు. అట్లాగా ఇప్పుడు రోడ్డుకి కావాలంటే ఖర్చు 25 లక్షలు అవుతుంది అంటే ప్రభుత్వం దగ్గర 15 లక్షలు ఉందంటే 10 లక్షలు ఆ దాంట్లో నుంచి తీసేసేసేవాళ్ళు. అప్పుడు గోరెల బుచ్చి చౌదరి అట్లా ఖర్చు పెట్టినోడే ఒకప్పుడు. అట్లాంటి వాళ్ళని ఆయన ఎన్టీ రామారావు ధనవంతులు అంటే అట్లాంటి వాళ్ళని చూశాడు. అంటే సర్వీస్ ఓరియంటెడ్ మెంటాలిటీ ఉన్నటువంటి, అంటే తమకు పేరు రావడానికి తమ కష్టపడి సంపాదించిన ఆస్తులో నుంచి ఖర్చు పెట్టేవాళ్ళని పెట్టుకున్నాడు. అట్లాంటి వాళ్ళని ఇప్పుడు అలాగ వాళ్ళనన్నా ఈయన ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ తిరోగమనం ఇవాళ రోజునైతే గనక